సత్తుపల్లి నియోజకవర్గం గంగారం గ్రామంలో వైఎస్ శర్మిలాని కలిసిన వారి సాగు చేసిన రైతులు గంగారం గ్రామంలో ఐకేపీ సెంటర్ వద్ద గత 25 రోజులుగా ధాన్యం కొనడం లేదని శర్మిల దృష్టికి తీసుకొచ్చిన గ్రామస్తులు రైతులు ధాన్యం కొంటామని చెప్పి ఐకేపీ సెంటర్ను తెరిచారు 25 రోజులుగా ధాన్యం ఇక్కడే పెట్టారు వర్షానికి తడుస్తూ ధాన్యం నానిపోతున్నాయి పట్టించుకునే దిక్కే లేదు అని రైతులు శర్మిలతో అన్నారు పేదవాడు పేదవాడు అంటే గౌరవం లేదు విలువ లేదు లెక్క లేదు పేదరికం ఒక శాపమైతే ఆ శాపంలోనే కూరుకుపొండి అని పాలకులే ఆజ్ఞాపిస్తున్నారు పాలకులే ఈ రోజు పేద ప్రజల ఇల్లుందా పొలముందా ఎలా బతుకుతున్నారు పిల్లలు చదువుకుంటున్నారా వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయా ఇంట్లో ఎంతమంది ముసలివాళ్ళు ఉన్నారు పెన్షన్లు వస్తున్నాయా బియ్యం వస్తుందా మంచినీళ్ళైనా వస్తున్నాయా పట్టించుకునే దిక్కే లేదు గెలిచిన నాయకులంతా పార్టీలు మారుతున్నారు డబ్బులు తీసుకుంటున్నారు పశువుల్లా అమ్ముడుపోతున్నారు రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్నారు ఆఖరికి నీళ్ళు అమ్ముకుంటున్నారు ఆఖరికి ఇసుక అమ్ముకుంటున్నారు ఏది కనిపిస్తే అది కబ్జా చేసుకుంటున్నారు భూములు కబ్జాలు చేసుకుంటున్నారు ఫామ్ హౌసులు కట్టుకుంటున్నారు అనుభవిస్తున్నారు అడ్డు చెప్పిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు కనీసం రైతుకు పాస్బుక్లు కూడా ఇవ్వడం లేదు ఈరోజు కనీసం రైతుకు నా భూమి అని చెప్పుకునే హక్కును కూడా కోల్పోయింది ఈరోజు ఏ కాలంలో బతుకుతున్నాం ఇది ప్రజాస్వామ్యమా ఇదేనా బంగారు తెలంగాణ కేవలం కేసీఆర్ గారు ఆయన ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కోసం తెచ్చుకున్నారు తెలంగాణ వాళ్ళు బాగుపడడానికి వాళ్ళ స్వార్థానికి ఈరోజు తెలంగాణలో ప్రజలను నాశనం చేస్తున్నారు వాళ్ళ శవాల మీద సింహాసనాలు వేసుకున్నారు గద్దెనెక్కారు అధికారాన్ని అనుభవిస్తున్నారు వరి వేసుకున్న రైతులు మద్దతు ధర రైతుకు అందుతుందా లేదా అని పట్టించుకునే పాలకులు ఉన్నారా మద్దతు ధర ఉన్న పంటకే ఈ స్థితి ఉంటే ఈ గతి ఉంటే ఇక మద్దతు ధర లేని పంటలకు ఇక రైతు ఏమైపోవాలి ఒక కేసీఆర్ గారి కుటుంబం తప్ప ఎవరు బాగుపడ్డారు ఒకప్పుడు స్కూటర్ లో తిరిగే కేసీఆర్ గారు ఇప్పుడు ప్రైవేట్ ఏరోప్లేన్ లలో తిరుగుతున్నాడు ఒకప్పుడు అద్దె ఇంట్లో ఉన్న కేసీఆర్ ఇప్పుడు పెద్ద పెద్ద 100 ఎకరాల ఫామ్ హౌస్ లో భోగాలు అనుభవిస్తున్నారు ఎవరు బాగుపడ్డారు ఈ తెలంగాణలో మన పిల్లలు బాగుపడ్డారా మన పిల్లలకేమో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా నోటిఫికేషన్లు ఇయ్యాడు కేసీఆర్ గారు మన పిల్లలేమో డిగ్రీలు పీజీలు చదివి ఖాళీగా ఉండాలి కేసీఆర్ గారు కొడుకులు కూతుర్లు కేసీఆర్ గారు కుటుంబం మాత్రం రాజ్యాలు ఏలాలి ఈరోజు రైతుకు కనీసము రైతు బీమా కూడా 60 ఏళ్లు దాటితే రావటం లేదు అంటే రైతన్నవాడు 60 ఏళ్ల లోపలే చచ్చిపోవాలి అని కేసీఆర్ గారు ఆజ్ఞాపిస్తున్నాడు అది